వ్యవసాయంకి వాడి కుటుంబాన్ని మొత్తం చంపేశాం. శవాలు దొరకకుండా ఇంటితో సహా మొత్తం కాల్చేశాం. మనమే చేశామని ఎక్కడా తెలియకూడదు. ఏ ఒక ఆధారం దొరకడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు ఇడా? మస్తు ఉన్నావురా? తాగుతావా? తాగురా. తాగు తాగుబే తాగుబే తాగుతావా? చూపిందిరా. ఇప్పుడు ఏం చేసావు నీకు తెలుసా? నిన్నే ఎవరు నీది? హైదరాబాద్. ఏం పని చేస్తావు? నీకేం పని చేయాలి? హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం. ప్రముఖ వ్యాపారవేత్తలైన దుర్గా కాశీరాంల మధ్య డ్రగ్స్ ఒప్పందం విడుచుకొట్టడంతో కాశీరాం మనుషులైన సురేష్ రాజులు హత్య చేయబడ్డారని పోలీస్ శాఖ గుర్తించింది. యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని ప్రముఖ సీనియర్ నేత చలపతిరావు గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఫాక్ట్ డ్రగ్స్ ఇక్కడ గల్లీ గల్లీలో హాట్ కేక్లా అమ్ముడుపోతుంది. యువత దీని మత్తులో పడి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన దుర్గాని కాశీరాంని అరెస్ట్ చేయాలని నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. సత్య, కాశీరాం మనుషుల్ని చంపింది దుర్గ, కానీ దుర్గ గురించి ఎవరూ మాట్లాడారు. దుర్గ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే అది నీ వల్లే. మొత్తం గ్యాంగ్ నడుపుతుంది నువ్వే అని తెలుసు. దుర్గ చాలా దుర్మార్గుడు. నిన్ను వాడుకొని అవసరం తీరాక వదిలేస్తాడు. నువ్వు నాతో చేరు, దుర్గా కన్నా డబ్బులు పే చేస్తాను. దుర్గా కాశీరాం లాంటి వాళ్ళని ఏరిపారేయచ్చు, లేదంటే దుర్గాతో పాటు నువ్వు చేస్తావు. ఇంకోసారి ఇలాంటి వాటి కోసం నా దగ్గరకు వస్తే నువ్వు ఉండవు, నీ బిజినెస్ ఉండదు. దుర్గాబాయ్, గత 10 ఏళ్లుగా మీతో దందా చేస్తున్నాను. ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. పోలీసుల కన్ను మొత్తం మన మీదే ఉంది. సిస్టమ్ని బాగా టైట్ చేశారు. ఎక్కడికక్కడ మన మాల్ మొత్తం సీజ్ చేశారు. 20 కోట్ల నష్టం వచ్చింది. దందా ఎవరికైనా దందానే కదా బాయ్. రేటు గురించి కొంచెం మాట్లాడితే మంచిది. ఏమంటున్నావు లాలా?
బాయ్, భద్రా మాల్ రేట్ 15% పెంచి పేమెంట్ ఇవ్వమంటుంది, ఏం చేయమంటావు? భద్రా ఇక్కడ. ఎందుకు పెంచినారా 15%? ఇలా అయితే కష్టం భాయ్. రేయ్, ఇక్కడ దొరికే మాల్ దాని క్వాలిటీ మరెక్కడో దొరకదురా, ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే. భద్రా. రేయ్, నువ్వు ఎవడరా చెప్పడానికి? పనోడివి పనోడ్లా ఉండు. భద్రా. దుర్గా భాయ్, మాల్ రవాణా చేయడానికి టైం లేదు, వారం వరకే ఉంది. ఈలోగా ఏదో ఒకటి తేల్చండి, వస్తా. తందా టైంలో నషా కొట్టేది నిన్సాలు చెప్పాలా నీకు? తర్వాత నువ్వు ఆకు కొడతావో పౌడర్ కొడతావో నీ ఇష్టం, నేను పట్టించుకోను. చేతిలో ఉన్న డీల్ పోయింది, ఉన్న మాల్ పట్టుడు పోయింది. లాలాకి సప్లై డీల్ మన దగ్గర నుంచే రావాలి, ఎందుకంటే ఈ సిటీలో మనం తప్ప డ్రగ్ డీల్ ఎవరు చేయరు. లాలా మనకి వారం టైం ఇచ్చాడంటే లాలాకి మనతో డీల్ చేసే ఉద్దేశం లేదు. అంటే? అంటే లాలాకి వేరే చోటు నుంచి మనకన్నా తక్కువ రేట్లో సప్లై రెడీగా ఉంది. వేరే చోటు నుంచా? కాశీరామ్ మనల్ని కాదని ఈ సిటీలో డ్రగ్ మార్కెట్ చేయలేడు, అందుకే మనతో డీల్కి వచ్చాడు. అంటే కాశీరామ్ కాదా, మరి ఎవరు? అష్రఫుల్లా ఖాన్. అష్రఫుల్లానా? ముందు మన గ్యాంగ్లో పనిచేస్తూ తర్వాత చిన్న చిన్న గ్యాంగ్లు మెయింటైన్ చేసిన ఇక్కడే తిరిగిన అష్రఫుల్లా మన ప్రెషర్ తట్టుకోలేక ముంబై పారిపోయాడు. అక్కడ చోటా మోటా దందాలు చేస్తూ అండర్వరల్డ్తో కనెక్షన్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ లింక్తో ఎదిగి దుబాయ్లో టాప్ డ్రగ్ డీలర్ అయ్యాడు. వాడిని దెబ్బ కొట్టిన మనల్ని మనం దెబ్బ కొట్టడానికి ఇక్కడ కాశీరామ్ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది, అష్రఫుల్లా మాల్ దించడం ఇంపాసిబుల్. ఆ అష్రఫుల్లా గాండి వదలకూడదు, వాడిని అడ్డంగా నరికేస్తా నా కొడుకుని. తొందరపడకు, ఇది టైం కాదు, ఏదో ఒక దారి ఉంటుంది నేను కనుక్కుంటా. ఏంటి మెడ మీద కత్తి పెట్టిన రియాక్ట్ అవ్వవా? మెడకాయ మీద తలకే ఉన్న రోడ్డు కత్తి పెట్టి వెయిట్ చేయడు, వేసేస్తాడు. అందరికి అలాంటి ఛాన్స్ రాదు కదా. అబ్బా, నువ్వు పెద్ద హీరో మరి. ఏ కాదా? కాదు, నువ్వు విలన్ గాడివి. నేను విలన్నా? అయినా డార్లింగ్, నే హీరోని అయితే నువ్వు హీరోయినే కదా. అదంతా నాకు తెలీదు, నువ్వు విలన్ది, అలా డిసైడ్ అయిపో. సరే, నే విలన్ అయితే నువ్వు వ్యాంప్వి. ఓయ్, వాట్ డు యు మీన్? నేను వ్యాంపా? సత్యగాడి గర్ల్ ఫ్రెండ్ వ్యాంపా? కాదా? కాదు, నేను హీరోయిన్. నువ్వు హీరోయిన్ అయితే మరి నేనెవరిని? హీరోవి. నువ్వు పెద్ద జాదుగాడివి. అవును మరి, లేకపోతే నేను భరించగలుగుతావా? ఓయ్, సరే గాని చేతిలో కత్తి ఏంటి? రౌడీరాన్ లా కొత్త అవుతారా ఏంటి? ఏం చేస్తాం బాబు, నువ్వు నాతో కలవక ముందు నా బ్యాగ్ లో కాస్మెటిక్స్ హెయిర్ బ్రషెస్ ఉండేవి, ఇప్పుడు నా బ్యాగ్ లో గన్స్ కత్తులు పెట్టుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నా వల్లే కదా ఇదంతా. హే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. లే శృతి, నేను చేసే పనుల్లో నేను ఉన్న సిచ్యువేషన్స్ లో ఏమని జరగచ్చు, నాకేమవుతుందని భయం కాదు, నా వల్ల నీకేమవుతుందని భయం వేస్తుంది. సత్య, నువ్వు ఉండగా నాకేం కాదు, నాకా నమ్మకం ఉంది. ఎవరులేని నాకు, నువ్వు కూడా దూరం అయితే తట్టుకోలేను. అవును, ఇవాళ ఏంటి నీ ప్రోగ్రామ్? అన్నా, సత్య ఎక్కడ ఉన్నా తెలిసిందన్నా. దొరికావురా. సత్య, నన్ను కోలుకోలేని దెబ్బ తీసావు కదరా, తిరిగి నీ జాబ్ చూడరా.
నన్ను చంపద్దు సత్య, ప్లీజ్ నన్ను చంపద్దు. ఈ ఒక్కసారికి నన్ను వదిలే సత్య, ప్లీజ్. వదిలేస్తాను. ఎందుకు వదిలేసాను అడుగు. అడుగు బే. ఎందుకు? నాకు దుర్గాతో సంబంధం ఉన్నా నాకు కావాల్సిన దుర్గా డబ్బు కాదు, హైదరాబాద్ కావాలి. అది నువ్వు అష్రఫుల్లా చేయగలుగుతారు. అలా చేస్తే నీకు అష్రఫుల్లాకి 6 నెలల్లో డ్రగ్స్ మార్కెట్ ఓపెన్ చేస్తావు. నిన్ను చంపకుండా వదిలేసినందుకు నా రుణం తీసుకున్న టైం వచ్చింది కాశీరామ్. కొన్ని రోజుల క్రితం మన దందలపై కొంతమంది కన్నుబడింది, కానీ సత్య వాటిని తిప్పికొట్టి మనది మనకొచ్చేలా చేశాడు. దీనికి బదులుగా సౌత్ రీజన్ మొత్తం సత్యగా అప్పజెప్తున్నా. డాడీ ఏంటిది, అది మొత్తం నాది. ఇప్పుడు ఎవరు కాదన్నారు? నువ్వు ముందు నషా వదులు. నీ మీద నీ కంట్రోల్ వచ్చినప్పుడు మొత్తం నీ కంట్రోల్కి వస్తుంది. ప్రస్తుతాన్ని కాపలాక కుక్కని పెట్టాను అంతే. నా కూతురు కాలేజ్ నుంచి చదువుకొని వస్తుంటే అన్యాయంగా తీసుకెళ్ళిపోయి దాన్ని పాడు చేసి చంపేశారు బాబు. నా కూతురు చావుకి ఇలాగైనా నువ్వే న్యాయం చేయాలి బాబు. మన ఏరియాలో అమ్మాయిని ఎందుకు చంపావు? ఎందుకు చంపావురా? అడగడానికి నువ్వెవడ్రా? ఎందుకు చంపావు? నా ఇష్టం రా. రేయ్ రేయ్ ఆపండ్రా. రే కాశీరామ్, ఎక్కడున్నావురా నువ్వు? రే కాశీరామ్, ఇక్కడరా, ఎక్కడరా? రే నన్ను చంపడానికి ప్లాన్ వేస్తావురా? నువ్వా? ఇవాళ నీ చావుతో మొదలుపెట్టి నీ బాబు చావుతో అంతం చేస్తా.
హలో అన్న, పెద్దని సత్య చంపేశాడన్న, మిమ్మల్ని చంపడం కూడా మీ దగ్గరికి వస్తున్నాడన్న. ఎందుకు చంపావరా? నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తావరా? నేను నా సొంత కొడుకులా చూసుకున్నాం కదరా, నా కొడుకుని ఎందుకు చంపావరా? నా కొడుకుని చంపిన నిన్ను వదలను రా, వదలను. ఇరవై ఏళ్ల క్రితం డ్రగ్ కేసులో నువ్వు చంపిన ఎస్ఐ కృష్ణకుమార్ కొడుకుంటురా నేను. ఏమాడుతున్నావురా? కృష్ణకుమార్ కొడుకువా నువ్వు? ఆ రోజు నా కుటుంబాన్ని అన్యాయంగా చంపావు కదరా, ఈరోజు నిన్ను చంపి నా కుటుంబానికి న్యాయం చేస్తావు. నువ్వా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?